सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल है आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र जिला महबूब नगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में कांग्रेस सीनियर लीडर एनपी वेंकटेश ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि इंतलंग का दिन जिस तरह खरीब आता जा रहा है बी आर एस पार्टी के में खौफ बढ़ता जा रहा है आज महबूब नगर हल्के के किसी भी वार्ड में जाओ या फिर किसी मौजे में या तांडे में कांग्रेस पार्टी को अपनी हिमायत का इजहार कर रहे हैं और कह रहे हैं कि अब की बार कांग्रेस सरकार का ऐलान कर रहे हैं एन पी वेंकटेश ने कहा कि कल वेपुर में रात नौ बजे तीन सौ अफराद ने कांग्रेस पार्टी में शमूलियत अख्तियार कर ली और आज भी हुनवाड़ा मंडल और दीगर मुख से बड़ी तादाद में कांग्रेस पार्टी में शामिल हुए हैं इस बात से यह जाहिर होता है कि आवाम बी पार्टी को लेकर बेजार है पदमुड़ पदनाल पोलिंग डेट टीआरएस ఇక్కడ ఏ వాడకెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తాండాకెళ్ళినా ప్రజలు తండోపరతండాలుగా వచ్చి కాంగ్రెస్కు మద్దతిస్తూ అబ్కే బార్ కాంగ్రెస్గా సర్కార్ అనే నినాదంతో ప్రజలందరూ భారీ ఎత్తున మద్దతు తెలుపుతూ చేరుతూ ఉన్నారు నిన్న వేపూర్ గ్రామంలోపట ఒక మూడు వందల మంది రాత్రి తొమ్మిది గంటల వరకు ఆగి అభ్యర్థి వచ్చిన తర్వాత సురేందర్ రెడ్డి గారి నా నా ఆధ్వర్యంలో భారీ ఎత్తిన చేరికలు జరిగినాయి అంటే ఒక వేపూర్ గ్రామంలోనే రాత్రి తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి అంత భారీ ఎత్తున జాయినింగ్స్ అవుతున్నారు అంటే ప్రజల మూడు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి నగర్ నియోజక ప్రజలు గమనిస్తూ ఉన్నారు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్నము అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సురేందర్ రెడ్డి గారి నా ఆధ్వర్యంలోపట ఇబ్రాహీంబాద్ ఇబ్రాహీంబాద్లో సీనియర్స్ సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి ఈరోజు జాయిన్ అయినారు అదేవిధంగా హన్వాడ హన్వాడ లోపట సీనియర్ నాయకులు మిలిటరీలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈరోజు జాయిన్ అయినారు అదేవిధంగా కొత్తపేట కొత్తపేట నుంచి కూడా భారీ ఎత్తున అక్కడ ఉండే టీఆర్ఎస్ నాయకులు వచ్చి జాయిన్ అయినారు అంటే ప్రజల మూడు ఏ విధంగా ఉందో అనేది టీఆర్ఎస్ నాయకులకు అర్థమైపోయింది నిన్న వేపూర్ గ్రామంలో పట మేము భారీ ఎత్తున జాయిన్ చేసుకున్న తర్వాత రాత్రి టిఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యక్తి ముఖ్య వ్యక్తి ఇంట్లో వ్యక్తి వేపూర్కి వెళ్ వెళ్ళేసి మీ గుడి అభివృద్ధి కొరకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తాము మీరు తీసుకోండి అంటే తీసుకొని దేవుని మీద ప్రమాణం చేయండి అంటే మేము ప్రమా ప్రమాణం చేయము మీకు ఓటేశము ఇరవై లక్షలు ఇవ్వండి అంటే ప్రమాణం చేయండి అంటే మాకు అవసరం లేదు అని చెప్పి పంపించిన సందర్భం అంటే మహబూబ్ నగర్ మండల్లో కానివ్వండి హన్వాడలో కానివ్వండి మహబూబ్ నగర్ పట్టణంలో కానివ్వండి చాలా మార్పు ప్రజలలో వచ్చింది ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగా ఈ ప్రజాదరణ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే దేవుడే ఒక సంకల్పంతో అన్ని వర్గాలను ఏకం చేసి ఈ అరాచకం చేసిన వ్యక్తులను ఈ విధంగా పారదోలడానికి కొరకు అందరి కలుపుతూ ఉన్నాడేమో దేవుడు అన్నట్లు అనిపిస్తూ ఉంది అంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే అభ్యర్థి ఎన్ని పాపాలు చేసిండో అనేది దేవుడు కూడా ప్రజల రూపంలోపట ఏకం చేస్తూ ఓడగొట్టడానికి కొరకు ఒక సంకల్పం కల్పించిన సందర్భం అంటే ప్రతి వర్గంలోపట బీసీల లోపల ఎస్సీ లోపల ఎస్టీలైతే ఏకంగా తొంభై తొంభై ఐదు శాతం చేతి గుర్తు అని అంటా ఉన్నారు తాండాలకు ఏమీ అభివృద్ధి చేయలేదు తాండాలను చేసిన అక్కడ వదిలేసిండ్రు తాండాలను అక్కడ రోడ్లు లేవు డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు అదేవిధంగా ముస్లిం సోదరులు ముస్లిం సోదరులకు యాదవులకు టిఆర్ఎస్ ప్రభుత్వం లోపట ఈ శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నా పదవులు ఇచ్చినాడా ఏ పదవులు కూడా ఇంతవరకు యాదవులకు అదేవిధంగా ముస్లింలకు ఏ పదవి కూడా ఇవ్వలేదు అంటే అన్ని వర్గాల వ్యక్తులు వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారు ఈయన అరాచకాలం చూసి మొన్న ఐదు రోజుల వరకు కూడా ఎవ్వరూ జాయిన్ కాలేదు ఐదు పది రోజుల వరకు ఇప్పుడు చూస్తూ ఉంటే అందరు బయటకు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు అంటే ఈ సిగ్నల్స్ ఏంది వర్షం వచ్చే ముందర మేఘాలు ఎట్లయితే కమ్ముకుంటాయో ఎలక్షన్స్ దగ్గర వచ్చినా కొద్దికి ప్రజలందరూ వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు ఈ వేవుని చూస్తూ ఉంటే ముప్పై నుంచి నలభై వేల మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతూ ఉన్నాడు ఇది ఇక్కడే కాదు యావత్ రాష్ట్రంలో కూడా ఈ వేవ్ నడుస్తూ ఉంది రాబోయే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ గెలిచే అభ్యర్థి కూడా కాంగ్రెస్ అభ్యర్థే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే కాబట్టి ఇక్కడ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు భయపడవలసిన అవసరం లేదు వాళ్ళు ఇప్పటికీ బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఫోన్లు చేస్తుంటే కూడా ప్రజలు నమ్మడం లేదు ఇంకా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు లాస్ట్ మూమెంట్ వరకు ఐదు వేలు పదివేలు అక్రమంగా దోసుకున్న డబ్బులు భూ కబ్జాలు చేసిన నుంచి వచ్చిన పైసలు పెద్ద ఎత్తున లిక్కర్ పైసలు చల్లి లాస్ట్ మూమెంట్లో గెలుస్తామని ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దోసుకున్న డబ్బు మస్తుంది తీసుకోండి బాటల్స్ ఇస్తారు తీసుకొని తాగండి కానీ ఇలాంటి అరాచక శక్తులను మళ్ళీ గెలిపించకుండా ఓడగొట్టాలని చెప్పేసి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రజల మూడు మారింది ప్రజలు కాంగ్రెస్ వైపు మలతా ఉన్నారు నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం నుంచి యావత్ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎంఐఎంకి కానివ్వండి బీఏ బీజేపీకి కానివ్వండి సిపిఐ సిపిఎం నాయకులకు కూడా నేను కోరుతూ ఉన్నాను పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం ఏకం ఇక్కడ ఉండే దుష్ట శక్తిని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను మొత్తము ఇక్కడ నుంచి పారదోలే విధంగా మనం అందరం పనిచేస్తామని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను